నమస్కారం. ఈరోజు మార్నింగ్ 9:00 నుంచి కొంచెం ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు సెర్చ్ చేయడానికి రావడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది మొదటి మా ఇంట్లో మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్ తేలింది ఏంటంటే అక్కడ కొండలు తవ్వి ఎలకలు పట్టినట్టు కొండలు తవ్వి ఎలకలు పట్టినట్టున్నది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అందులో ఇది భాగం. మంత్రులు ముఖ్యమంత్రులు అసంటోళం గిట ఒక్కళ్ళు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా. ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవ్వరు చేస్తే అయ్యే పని కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో వరకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరం సహకరించి ఏమేం కావాలన్నీ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండను దొంగ ఎలకలు పట్టినట్టే ఉన్నది. ఏ మాత్రం గిట దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది. వారు కొన్ని జిరాక్స్ పేపర్లు మాత్రమే తీసుకెళ్ళి ఒక్కటి ఒరిజినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు. ఒక నయా పైస తీసుకెళ్ళలేరు, ఒక తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు. అది ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారో గోల్డ్ కానీ ఇంకోటి కానీ ఆ కుటుంబంకు వర్తించే రీతిలోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మనం మేము ఇక్కడ జరుగుతలేము. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ తెలిసినట్టు చేయాలని చెప్పి పత్రికా సోదరులను కోరుతాం. అంటే ఈ పొలిటికల్ ప్రెజర్ అంటున్నారు 100% పొలిటికల్ పార్టీ ఏదనేది నేను చెప్పిన కదా. సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలు ఉంటలేరు. ఇది ఎట్లా అంటున్నారు? అది కామన్గా జరుగుతూ ఉన్నది. పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే. జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చినా ఇంత ముందు కూడా చూస్తాం. దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు. పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటారు. ఎక్కడ లేదండి. అలాగే మేము చెప్పినప్పుడు నేను చెప్తాం. ఎందుకు చెప్తాం? అది ఏమవసరం లేదు. పార్టీ మారడానికి అంటే రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఒకటే ప్రెషర్ కాదు కదా. ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి. అన్ని రకాల డిసీజ్తో ఏదో డిసీజ్లో మనల్ని లీక్ చేయాలని చూస్తాం. వెంట తీసుకెళ్ళారా? ఎవరు తీసుకెళ్ళి చెప్తే కదా ఇంతకుముందు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వాళ్ళ పని. 12 గంటలు చేసిర్రు, 10 గంటలు చేసిర్రు, 9 నుంచి ఇప్పుడు 8:00-7:30 వరకు చేసిర్రు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది. మరి వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక నయా పైస, ఒక గోల్డ్ తులం గోల్డ్ గిట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వరకు లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇది ఫేర్ బుక్ అని ఫేర్ అది. కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికి తెలియజేసిందంటే ప్రజలకు వాస్తవాన్ని తెలియదని చెప్పి తెలియజేస్తాను. ఓకే.